శ్రీ మూక పంచసతి శ్రీ కామాక్షి పరదేవతా వైభవ వర్ణన శతకం ఆరవ శ్లోకము శ్యామా కాంచ్రికాభువనీ పుణ్యాత్మనామానని సీమా శూన్యకవివర్షజననీ या कापि कादम्बिनी मारारातिमनोविमोहनविधो काचित्तमःकन्दली कामाक्ष्याः करुणाकटाक्षलहरी का कामाय मे कल्पता यौवनमध्यस्थयैना చామన ఛాయగల వెన్నెల లాంటి ఆహ్లాదకారిణి అయిన ఒకనొక వెన్నెల ముల్లోకములయందు పుణ్యపురుషుల యొక్క ముఖమునందు నోటి నుండి అంతము లేని కవితా వర్షము కురిపించు ఒకనొక మేఘమాల అయినట్టియు మన్మధుని శత్రువైన శివుని యొక్క మనస్సును వ్యామోహపరచుటలో ఒకనొక మొలక చీకటి అయిన కామాక్షి యొక్క కరుణా కటాక్షమను తరంగము నా యొక్క కోరిక కొరకు సమర్థమగుగాక ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ ఏడవ శ్లోకం కదంబకే కుముదిని పుణ్యాంకురం దర్శయన్ ज्योत्स्ना सङ्गमनेपिकोकमिथुनं मिश्रं समुद्भावयन् कालिन्दि लहरीदशां प्रकटयन् कम्रां नभस्यद्भुतां कच्छिन्नेत्रमहोत्सवो विजयते సూలినహ నల్లని కేశపాసమున ముదిరిన చీకటి గుంపునందు కలువ తీగ పుణ్యమొలకను చంద్రకళ చూపుచు వెన్నెలలో కలసియున్న స్తనయుగము చిరునవ్వుతో కూడిన చక్రవాక పక్షుల జంటను దానిగా ప్రకటించుచు నడుము ఆకాశమునందు అందమైన యమునా తరంగ స్థితిని చూపించుచు శివుని యొక్క ఒకనొక మాటల కందని కనుల పండుగవు కామాక్షీదేవి కాంచీపట్టణమందు సర్వోత్కర్షణతో విరాజిల్లుచున్నది ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ ఎనిమిదవ శ్లోకం తంద్రాహీన తమాలీలై तारुण्यलीलागृहैः तारानाथकिशोरलाञ्चितकचैः ताम्रारविन्देक्षणैः मातः संश्रयतां मनोमनसि जागल्भनाडिन्दमैः कम्पातीरचरैः घनस्तनभरैः పుణ్యాంకురై శాంకరైహీ ఓ తల్లి కొంగ్రొత్త అయిన ఏమరపాటు లేని కానుగ చెట్టు చివురుటాకు వలే చామన ఛాయ కాంతులు కలిగినట్టియో నవయవ్వనమునకు స్థానమైనట్టియు బాలచంద్రుడి చంద్రకళ చిహ్నము లాంఛనముగా గల కేశములు కలిగినట్టియో ఎర్రని తామర పువ్వు లాంటి కనులు కలిగినట్టియో ప్రౌఢమైన మన్మధునకు విజృంభణము కలిగించునట్టియో కంపానది తీరమున చరించునట్టియు పెద్ద స్తనభారము కలిగినట్టియో శివునకు సంబంధించిన పుణ్యపు మొలకలతో నా మనస్సు సత్కరింపబడుగాక తొమ్మిదవ శ్లోకం नित्यं निच्छलतामुपेत्य मरुतां रक्षाविधिं पुष्णती तेजस्सञ्चयपाटवेन किरणानुस्नद्युतेर्मुष्णति काञ्चीमद्य दीप्तिजननी विश्वान्तरे दृम्भते చిత్రమహస్మృత నిర్వాపికా దీపికా నిచ్చలతను పొంది ఎల్లప్పుడూ కదలకుండా దేవతలకు రక్షణ విధానమును పోషించునది అయి పుంజము యొక్క పటుత్వముతో కాంతిగల సూర్యుని కిరణములతో సమానమైనదియును కాంచీనగర మధ్య మందుండి ప్రపంచము లోపల కాంతిని ప్రసరింపచేయినట్టి ఒకనొక అనిర్వచనీయమైన దీపిక కామాక్షి స్మరించబడినదై చీకట్లను శమింపచేయునది అయి విరాజిల్లుతున్నది పదవ శ్లోకం కాంతై భ్రమిరితం मन्दस्मितैः पुष्पितं कान्त्या पल्लवितं पदाम्बुरुहयोः नेत्रत्विषापत्रितं कम्पातीरवनान्तरं विदधी कल्याणजन्मस्थलीम् కందళీ మనోహరమైన కేశముల కాంతుల సమూహముల చేత తుమ్మెదలు మురిసినట్లు చేయబడిన చిరునగవులచే పూలు పూసినట్లైనది పాదకమలముల కాంతి చేత చిగుర్చినట్లైనది కన్నుల కాంతితో ఆకు తొడిగినట్లయినది ఈ విధంగా కంపానదీ తీర మధ్యమున మంగళములకు నిలయమును చేయుచు కాంచీపట్టణ మధ్యమందు నాయకీమణియగు ఒకనొక దయాంకురము కామాక్షి తల్లి సర్వోత్కర్షతో వెలయుచున్నది ఆ తల్లి పాదపద్మములకు నమస్కారములు